మూవీ విషయానికి వస్తే ఫస్ట్ నేను మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మామూలుగా అందరూ లైఫ్ ఫస్ట్ నేను ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని నన్ను పిలిచి ఒక సోలో రైటింగ్ చేసినందుకు మారుతి గారికి ఐ షుడ్ థ్యాంక్ హిమ్. మామూలుగా అందరూ లైఫ్ ఇస్తారంటారు, లైఫ్ ఆయన లైఫ్ కాదు నాకు జోకర్ టెబ్లెట్ అన్నీ ఆయన ఇచ్చాడు. అండ్ మురళి సార్కి, మురళి సార్ది నా రిలేషన్ చాలా ఇంకా చాలా ఎక్కువ దూరం వెళ్తుందని నేను సినిమా స్టార్ట్ అయినప్పుడే నమ్మాను నేను, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే పీటర్ చైతన్ చాలా బాగా చేశారు. పీటర్కి అసలు తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తను సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు ఫ్రమ్ ద రైట్ ఫ్రమ్ ద సెకండ్ డే హీ సిక్, తను సిక్ అయినా సరే తను చాలా కష్టపడి అసలు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా టీమ్ అందరినీ మోటివేట్ చేస్తూ తనే ముందుకు తీసుకెళ్ళే టూర్ మొత్తాన్ని తనకు ఏ వంక చెప్పకుండా తను సక్సెస్ టూర్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలరెడ్డి సార్ అందరూ చాలా బాగా చేశారు ఇందులో. అండ్ జేబి సార్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, అది అందరికీ తెలిసింది. ఆడియో ఫంక్షన్ అయినప్పటి నుంచి అందరికీ ట్యూన్స్ బాగా నచ్చినాయి. అండ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో నుండి రోజులు మారాయి వరకు వన్ బై వన్ స్టెప్ ఎదుర్కొంటూ తనతో పాటుగా మాలాంటి టెక్నీషియన్స్ని ఆర్టిస్ట్ని ఎంతోమందిని పైకి తీసుకొస్తున్న మారుతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జేబీ గారికి దాదాపు 6-7 సినిమా నేను రాయడం, ప్రతి సినిమా మంచి ట్యూన్స్ ఇస్తూ నాకు మంచి పాటలు రాసే అవకాశం కూడా జేబీ గారు ఇచ్చారు. ఈ చిత్రంలో పెళ్లి పాటకి నాకు మంచి పేరు వచ్చింది. ఆ పెళ్లి పాటని కేవలం ఒకే రోజులో నేను ప్రేమకథ చిత్రంలో ఎట్లాగైతే ఇంటర్వెల్ బ్యాంగ్లో పాటని చూస్తూ రాసామో, షూటింగ్ చేసిన తర్వాత ఆ పాటని చూస్తూ రాసామో, ఈ చిత్రంలో కూడా పెళ్లి పాటని అట్లాగే చూస్తూ రాశాను. దానికి సాడ్ వెర్షన్ కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత చూసే దానికి కూడా ఒకే రోజులో రాయడం జరిగింది. నాకు కొంత ఇన్పుట్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, మారుతి గారికి, మీతందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మురళీకృష్ణ గారు నన్ను చూసి వ్యాసం ఇచ్చారు, తర్వాత మారుతి గారి దగ్గర ఆమోద ముద్ర పడింది ఒక ఈ అబ్బాయిని తీసుకోండి అని. ఈరోజు రోజులు మారే చిత్రాన్ని ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చినటువంటి అభిమాన ప్రేక్షకులైనటువంటి బంగారు తెలంగాణ స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రేమపూర్వక నమస్కారం. నేను భగవంతుని కోరుకునేది ఒక్కటే, ఈ చిత్రానికి సంబంధించి మా డైరెక్టర్ మురళీకృష్ణ గారికి చిత్రం పెద్ద విజయం వారి, ఎందుకంటే ఒక మారుతి గారు ప్రొడక్షన్కి రావడం, ఆయన బ్లెస్సింగ్స్, ఆయన ప్రోత్సాహం, ఆయన ఒక స్క్రీన్ ప్లే కథా స్క్రీన్ ప్లే ఇచ్చినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని మురళీ గారి మీద నమ్మకంతో పెట్టారు. ఆయన ఇష్టపడి కష్టపడి ఆయన సంకల్ప బలం ఏదైతే ఉందో అది ఈరోజు ఇంత ఘన విజయం సాధించినందుకు మురళీ గారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మారుతి గారి బ్యానర్లోకి ఇదే ఎంటర్ అవ్వడం, అలాగే రాజుగారు దిల్రాజు గారి సహకారం ఉండడం, ఇంకా శ్రేయా మీడియాస్ వారి సపోర్ట్ ఉండడం, ఈ చిత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా ఇంత ఘన విజయం, చిన్న సినిమా స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్ అండ్ క్యాప్షన్ లాగే, అలాగే చిత్రం ఆద్యంతం నవ్విస్తూ అండర్ కరెంట్గా అమ్మాయి స్మైలింగ్, సినిమా చూశానన్నావు కదా, నువ్వు వాస్తవంగా చెప్పు నిజంగా అమ్మాయిలు వాడుతున్నారా లేదా, టు బి ఫ్రాంక్ ఐమ్ స్పీకింగ్, బట్ వాస్తవాన్ని ఒప్పుకోవాలరా, అంత గొప్ప చిత్రం అండి, అండర్ కరెంట్గా కాదురా, నేనేదో ఫ్రీగా మాట్లాడుతున్నావు, ఎందుకంటే అమ్మాయిలు అంత చక్కగా అబ్బాయిలను వాడుతున్నారు, అఫ్కోర్స్ అబ్బాయిలు వాడకం చాలా తక్కువగా ఉంటుంది, అమ్మాయిలు కొద్దిగా స్మైలీగా బబ్లీగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు, ఫాస్ట్గా ఉంటుంది, మంచి అండర్ కరెంట్గా సినిమా అయిపోయిన తర్వాత నిజమే. డీజే మంచి పేరు వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, అండ్ ఆడియన్స్ కూడా బాగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ సక్సెస్. అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను అందరి ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాని ఎంత ప్రేమిస్తున్నారో నేను యాక్చువల్గా సక్సెస్ టూర్లో చూశాను. నేను ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక గ్రూప్ అయితే మేము ఫస్ట్ వైజాగ్లో సక్సెస్, అదే వైజాగ్లో థియేటర్ విజిట్స్ చేశాక మాతో ఫాలో అయిపోయి గజపతి నగరం వచ్చారు, గజపతి నగరం నుంచి విజయనగరం వచ్చారు. సో ప్రతిసారి నేను స్టేజ్ ముందే ఓ అరిచేయడం చూశాను అనమాట.
సో చూసి అప్పుడు దగ్గర తెచ్చుకొని ఏంటి అలా ఫాలో అయిపోతున్నారు, ఎలా వచ్చారంటే అన్న బస్ ఎక్కొచ్చామన్న నీకోసం ఇది అది అని చెప్పి ఫుల్ ఇదయ్యారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను జస్ట్ వైజాగ్లో రోడ్ మీద అలా నించుంటే పక్కన ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి, ఒక అసలు కాళ్ళు లేవు, ఇలా పాక్తూ నడుస్తున్నాడు. తను వచ్చి అదే సార్ చాలా బాగుంది సార్ మీ సినిమా, 2 times చూశానని చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేనే తనతో సెల్ఫీ వెళ్ళి దిగాను. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ద హోల్ సక్సెస్. అండ్ జనాలు ఏంటంటే మోర్ రిపీట్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు మన మూవీకి. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇదే నా ఫస్ట్ ఫిల్మ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అదే మా పేరెంట్స్కి, డాడీ అండ్ మమ్మీకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ మారుతి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ దిల్ రాజ్ గారికి, శ్రేయా శ్రీనివాస్ గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మురళీ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు మూవీని, మంచి ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీతో. నా కో స్టార్స్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు, ఎస్పెషలీ నూక్ రాజు అలియాస్ నూక్, ఇందులో పీటర్. నెక్స్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు, బాలరెడ్డి గారు చాలా బాగా చూపించారు నన్ను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ దర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ హోప్ఫుల్లీ ఈ విజయం ఇంకా అలా సాగిస్తుంది. థ్యాంక్ యూ. మొన్న సైమా అవార్డులో నామినేట్ అయినప్పుడు పార్వతీశ్వరన్ మెన్షన్ చేశారు బెస్ట్ డెబ్యూటెంట్ అని. సో అందరు నాకు మెసేజ్ పెట్టి ఎవడా పార్వతీశ్వరన్ అసలు కేంద్ర మూవీలో నువ్వు కదా నువ్వు బాగా చేసావు కదా భయ్యా, ఆడెవడ పార్వతీశ్వరన్ అంటే నేను మెసేజ్ పెట్టాను చాలామందికి, భయ్య పార్వతీశ్వరన్ అంటే నేనే నూకరాజు అనేసి. సో ప్లీజ్ కాల్ మీ నూక్ ది నూక్ రాజ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న అక్క అండ్ నా ఫ్రెండ్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన దిల్రాజ్ సార్కి, సాయి సార్కి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సెకండ్ మూవీ, ఈ మూవీ నాకు స్టోరీ చెప్తున్నప్పుడు ఫ్రాంక్లీ నేను అంత మంచి ఒపీనియన్తో లేకుంటే నేను మామూలుగా ఉందనేసి అన్నాను రవి గారు నాకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు. సో రాజుగారికి చెప్పాను ఎలా ఉందనేసి అడిగారు. ఏమో సార్ నాకు యావరేజ్ అనిపించింది సార్ అనేసి అంటే, నువ్వు కొత్తోడువు నీకు అంత సీన్ లేదు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా బాగుంటుంది, నీ క్యారెక్టర్ బాగుంటుంది, చెయ్యి అనేసి అన్నారు. సో ఇంకా ఫాలో అయిపోయాను. ఇంకా నేను బేసిక్గా డైరెక్టర్ ఆర్టిస్ట్ అండి, డైరెక్టర్ ఏం చెప్తే నేను చేస్తాను బేసిక్గా నా క్యారెక్టర్ అది. నేను ఓన్గా ప్రిపేర్ అయినా ఫైనల్గా నేను వినేది డైరెక్టర్ మాటని. సో ఫస్ట్ 3 days తడబడ్డాను, టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల ఆయన చెప్పి నేను తీసుకోలేకపోయా. సో తర్వాత ఇంకలాగా మా యాక్టింగ్ సార్ కాల్ చేసి చెప్తే ఆయన అన్నారు బ్లాంక్గా వెళ్ళు అనేసి అన్నారు. సో నెక్స్ట్ ఇంకా సార్ని ఫాలో అయిపోయా, సార్ని రవి గారిని ఫాలో అయిపోయా. ఇంకా వాళ్ళు ఏం చెప్తే తీసుకోవడం మొదలుపెట్టా. ఇంకా కొన్ని ఒక 4-5 days తర్వాత ఇంక నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా క్యారెక్టర్ని. సో చాలా హ్యాపీగా ఉంది ఈ క్యారెక్టర్ని ఇంత బాగా ఆదరించినందుకు. సో ఇప్పుడు అందరూ మ్యాక్సిమం నువ్వు కాకుండా పీటర్ అని పిలుస్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలో అందరూ కలిసిపోయాం, ఒక మంచి ఎనర్జెటిక్గా వర్క్ చేసాం. అండ్ ప్రమోషనల్ టూర్లో కానీ అందరం బాగా తిరిగాం, థియేటర్ విజిట్ చేసాం, అందరూ ఏలలు గోలలు వింటుంటే చాలా బూస్టప్గా ఉంది. ఇంకా మంచి యాక్టింగ్ చేయాలి, ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి జనాలు అనేసి ఒక మంచి ఒపీనియన్ నాకు ఏర్పడ్డది ఈ ప్రమోషన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దిల్రాజ్ సార్, మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో అసోసియేట్ అయినందుకు, ఆయన ప్రజెంట్ చేయడం అండ్ మారుతి సార్ స్టోరీ స్క్రీన్ పై అందించడం, థ్యాంక్ యూ సార్. నేను ఆర్టిస్టుల గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ బాగా చేశారు, వాళ్ళ వాళ్ళ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి చాలా బాగా చేశారు. ముందుగా నేను మారుతి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంటే చాలా కాలం నుంచి డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను అయినా కానీ ఎప్పుడూ నిరాశ చెందలేదు. మధ్యలో సీరియల్స్ అవి వచ్చినాయి, చేశాను వాటికి. చేసిన 3 serials నంది అవార్డ్స్ తీసుకున్నాను, బెస్ట్ ఫిల్మ్స్ కింద 3, బెస్ట్ డైరెక్టర్ కింద 2 నంది అవార్డులు తీసుకున్నా. అయినా సరే నా గోల్ మూవీ, దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అలాంటిది ఒక స్టార్ డైరెక్టర్ ఆయన రాసిన కథని నాకు ఇచ్చి నన్ను డైరెక్టర్ చేసి వాళ్ళ బ్యానర్లో మారుతి టాకీస్ దిల్రాజు గారి ప్రెజెన్స్లో ఇచ్చారు. మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాను సార్, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా పెద్ద పెద్ద లొకేషన్స్ లేవు, ఉన్నట్లో మంచి చూసుకున్నాము. సో కొన్ని లొకేషన్స్ అనుకున్న ఈ దొరకల, అలాంటప్పుడు ఆయన కెమెరా పనితనంతో చాలా రిచ్గా తీశారు సినిమాని. థ్యాంక్ యూ బాలరెడ్డి గారు. తర్వాత ఉద్దవ్ గారండి, 3 గంటలు సినిమా వచ్చింది, 3 గంటలు విపరీతంగా నచ్చేసింది మా అందరికీ.
ఆయన కూర్చున్నారు, భయం వేసింది. సార్ ప్లీజ్ మీరు దీన్ని ఎలా అయింది సార్ బాగా కట్ చేయండి అని చెప్పండి సార్, నాకు ఎందుకు, నాకు వదిలేయండి, ఒక 3 రోజులు నాకు వదిలేయండి, మీరు రావద్దు అన్నారండి. 3 రోజులు అన్న ఆయన 5 రోజులు టైం తీసుకున్నారు. అసలు నన్ను ఎక్కడా నొప్పించలేదండి, చాలా బాగా ఎడిట్ చేసి ఆ కథని కథలాగానే చూపించారు. థ్యాంక్ యూ సార్. సినిమా ఫస్ట్ రోజే చాలా పెద్ద హిట్ టాక్ వచ్చింది. ఆయన హాయిగా ఇంట్లో పడుకోవచ్చు, నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేస్తాయని. అయినా సరే ఊరుకోలేదండి, ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనం థ్యాంక్స్ చెబుదామని చెప్పని 2500 కిలోమీటర్లు అండి నిన్నే వచ్చాం. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం దాకా వెళ్ళాము. నేను చెప్తానే ఉన్నా ఆయనకి, వద్దండి ఏమన్నా ఇన్నోవా పెట్టుకుని వెళ్దామంటే, లేదు ఇన్నోవాలు పెట్టాం, 3 ఇన్నోవాలు పెట్టాం, అయినా సరే నా కారు నేనే తోలుతానని చెప్పని 2600 కిలోమీటర్లు నిన్నటికి ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ రెస్ట్ లేదు, మా వెనకాలే ఉండి అందరు ఏ థియేటర్కి వెళ్ళినా సరే మాతో పడున్నారు. ఎక్కడ కూడా మేమన్నా పడుకున్నాం కానీ కారులో ఆయన పడుకోలేదు. థ్యాంక్ యూ సార్, మీలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా నా అదృష్టం అండి. ఇంత సక్సెస్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మెయిన్ ఇవాళ అంటే వాళ్ళు టూర్ వెళ్ళి మొత్తం అందరినీ కలిసి ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈరోజు నిన్నే వచ్చారు. అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి నిజంగా చాలా హ్యాపీ అయ్యారు. ఒక సినిమా, చిన్న సినిమా సక్సెస్ అయిందని కారణాన్ని ఎలా చెప్పగలమంటే, మామూలుగా అంటే వచ్చే కలెక్షన్స్ని బట్టి కానీ దీన్ని బట్టి కానీ చెప్పచ్చు. బట్ అసలు ఫస్ట్ ఈ ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది ముందు ఈ సినిమాను ఆదరించిన ప్రజలకి. నిజంగా ఒక చిన్న సినిమాని కొత్త వాళ్ళు చేసినా సరే చూసి దాన్ని ఒక మంచి కలెక్షన్ వచ్చేలా చేశారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ టు ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ. ఎందుకనంటే మా ఒక ఈ సినిమాకైన బడ్జెట్కి మాకు యాక్చువల్ ఈరోజు నాకు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ మెసేజ్ వస్తుంది, అంటే ఎంత కలెక్ట్ చేసిందని. ఈరోజు మార్నింగ్ వాళ్ళు దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి మెసేజ్ పంపించారు, 5 crores 84 lakhs వచ్చిందని నిన్నటితో. అంటే ఒక చిన్న సినిమా 5 crores 84 lakhs కలెక్ట్ చేయడం గ్రాస్, ఇట్స్ నాట్ ఫేర్, అది ఇంపాసిబుల్. ఎందుకనంటే అసలు ఎవరో తెలీదు అలాంటి వాళ్ళు ఏదో చూసి సినిమా బాగానే ఉందని ఫీల్ అయ్యి ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్ పర్వాలేదని ఇట్లాంటి టాక్లు నడుస్తున్నా, బట్ సినిమాని సినిమాలాగా చూసి ఎంజాయ్ చేసి 1-2 సార్లు చూసిన నిజంగా ఆడియన్స్కి, అంటే ఒక సినిమా అంటే ఎంత ప్రేమ పెడతారనే మన తెలుగు ప్రజలకు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి టీమ్ని నిజంగా ఇంకొక సినిమా వీళ్ళు చేయడానికి ఒక ఎనర్జీలాగా ఈ సినిమా ఉపయోగపడింది. ఈ సినిమా బిగినింగ్ నుంచి నేను యాక్చువల్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుద్దని నమ్మిన, దీన్ని యాక్చువల్గా మెయిన్ దిల్ రాజు గారు దీన్ని ఇంకా బాగా నమ్మి ఆయన రైటర్ రవితో కూర్చుని ఆయన రాసుకుని, అంటే నేను యాక్చువల్ బాబు బంగారులో బిజీ ఉన్నా సరే కాన్సెప్ట్ని మాత్రం ప్రాపర్గా బాగా వచ్చేలా నిజంగా టీం అందరూ కలిసి చేసిన ఎఫర్ట్ ఇది. లాస్ట్ డేస్లో కూడా రాజుగారు ఓపిక్గా కూర్చుని ఎడిటింగ్ చేసుకుని ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్స్గా 2 రోజులు బిఫోర్ చూశాను సినిమాని. అంటే అంతలాగా ఈ సినిమాని ప్రేమించి, అంటే ఈ సినిమా ఆడుతుందని ముందు నుంచే నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 ఆదరించారు. ఇలాంటి మరిన్ని సినిమాలు ఇట్లా అట్లా ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒక ఇంకొక హీరో, ఇంకొక డైరెక్టర్, ఇంకొంతమంది టెక్నీషియన్స్ ఇంకో సినిమా చేయడానికి నిజంగా మంచి ఆక్సిజన్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అట్లాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ గుడ్ సినిమా గ్రూప్ మా శ్రీనివాస్ చాలా కష్టపడి దీన్ని బాగా ప్రమోట్ చేసుకుంటూ ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఒక సక్సెస్ఫుల్ సినిమాగా ఈరోజు నిలబెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ సినిమాలు ఎడిటింగ్ రూమ్లో సక్సెస్ అవుతాయి అని అనిపిస్తుంటుంది. ఈ సినిమా మాత్రం ఆ కొద్ది సినిమాలో ఒక సినిమా. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుంది 100% నమ్మాము. ఇది 100% అలానే అయింది. చాలా తక్కువ సినిమాలు ఉంటాయి ఇలా, దాంట్లో ఇది సినిమా సక్సెస్ అయినందుకు నాకు హ్యాపీగా ఉంది. నేను నమ్మిన
మారుతి సార్ యాక్చువల్గా డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది అని నా జి శ్రీనివాసరావు గారు చెప్తే ఆయన ఇచ్చారు. మురళీ సార్ అంతే నమ్మారు. ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడల్లా టెన్షన్గా ఉన్నారు, ఎండ్ ఆఫ్ ద షూట్ ఆయనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నన్ను కూడా కొంచెం బూస్ట్ చేశారు. సో అందరూ వెనకల డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్కీ చాలామంది హెల్ప్ చేశారండి, అండ్ డిఓపి గారు చాలా అందంగా చూపించారు ఒకటి రెండు సీన్స్ నావి. సో అండ్ పీపుల్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. ప్రతి ఒక్కరు సక్సెస్ టూర్లో వాళ్ళ కళ్ళల్లో కనపడుతుందండి అన్కండిషనల్ ఆనందం కానీ సక్సెస్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా పీటరు చేతన్ తర్వాత తేజస్సుని వీళ్ళతో వర్క్ చేయడం నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాను యాక్చువల్గా, ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి ఎంత బాగా పర్ఫామ్ చేయాలని. అప్పారావు గారు అండ్ సార్ మన విభూతి గారి క్యారెక్టర్ అందరివి బాగున్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ మారుతి గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ మురళీ గారు. థ్యాంక్స్ అండి.